పట్నం జిల్లా సబ్బవరం మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రీ స్కూల్ ప్రైమరీ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, బేసిక్ ఇంగ్లీష్ ప్రీ స్కూల్ మెటీరియల్ తయారీపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని ఐసీడీఎస్ అధికారి కేఎల్ఆర్కే కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్ పాల్గొన్నారు. I am Ramanamma, Nenu Ramanamma. I came from Mallayanpalam. Nenu Mallayanpalam nunchi vachanu. I studied BSc. Nenu BSc chadivanu. I am an Anganwadi worker. Nenu Anganwadi worker ga pani chestunnanu. I love my job. Nenu naa ujjayanni premistunnanu. పెంపొందించుటకు గాను పదాలని మాడ్యూల్స్ కింద తయారు చేసి ఇప్పుడు నేర్పిస్తున్నాము. ఇప్పుడు ఎవరికంటే మాస్టర్ ట్రైనర్స్గా అంగన్వాడీ కార్యకర్తలకి నేర్పిస్తున్నాము. ఇంటర్న్ వెళ్ళి ఈ అంగన్వాడీ కార్యకర్తలు వారి క్లస్టర్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకి నేర్పిస్తారు. ఆ తర్వాత ఈ ఇంగ్లీష్ని స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ప్రీ స్కూల్ పిల్లలకి కూడా చక్కగా ఇంగ్లీష్ నేర్పిస్తూ అప్పుడు ఆ పిల్లలకి కూడా కార్పొరేట్ స్కూల్లాగా కాన్వెంట్స్ లాగా చిన్న చిన్న ఇంగ్లీష్తో ప్రారంభించి పిల్లలందరికీ నేర్పడం అనేది ముఖ్య ఉద్దేశం. అందుకోసంగాను మనం సెలెక్టెడ్గా కొంతమందికి ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇదే కాకుండా దీనితో పాటుగా ఇక్కడ చూసి ఇక్కడ డిస్ప్లే చేశాము ప్రీ స్కూల్ మెటీరియల్ ఉన్నది కదా, ఈ ప్రీ స్కూల్ మెటీరియల్ని మనకు అందుబాటులో ఉండే వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మట్టి ఉంది, మట్టితో మట్టి బొమ్మలు ఎలా తయారు చేయాలి అంటే పిల్లలకి మన స్కూల్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ కలిగేలాగా, ఆకర్షణీయంగా ఉండేలాగా, ప్లస్ వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా మన బేసిక్ ఐటమ్స్ అన్నీ, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చక్కగా అందులో అట్లా నేర్చుకుని వారు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి గాను ఇక్కడ పువ్వులు, కాయలు, పళ్ళు, ఇంటి వస్తువులు ఇవన్నీ కూడా మనము మనకు అందుబాటులో ఉండే మట్టితోటి, అట్టలతోటి, ఇంకా ఇసుకతోటి, పేపర్లతోటి, చాక్స్ తోటి ఎట్లా తయారు చేయాలన్నది కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ వీళ్ళందరూ కూడా కార్యకర్తలు చెక్క తయారు చేసి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇంకా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా మనకు అందుబాటులో ఉండే ఈ పువ్వులు, ఈ గడ్డి పువ్వులు, రకరకాల పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు కలెక్ట్ చేసి మళ్ళీ ఆకులతో బొకేస్ ఎట్లా తయారు చేయాలి, అలా బొకేస్ తయారు చేయడము, ఇంకా మంచి మంచి వస్తువులు అన్నీ తయారు చేయడము అందులో అంటే మనకి